క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా మా గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఈరోజు మొదటి ప్రశ్న, భాషన భాష సంబంధ వైకల్యం, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా, డిస్లెక్సియా. భాషన భాషా సంబంధ వైకల్యం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, డిస్ఫేసియా. రెండవ ప్రశ్న, పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, నిర్నిబంధిత ఉద్దీపన. మూడవ ప్రశ్న, వైయక్తిక భేదాలు రెండు రకాలు, మూడు రకాలు, నాలుగు రకాలు, ఐదు రకాలు. వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, రెండు రకాలు. వైయక్తిక భేదాలు రెండు రకాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది శారీరక వయస్సు, సహజ సామర్థ్యం, అభిరుచి, మానసిక వయస్సు. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మానసిక వయస్సు. ఐదవ ప్రశ్న, ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు, పూర్వ బాల్య దశ, పూర్వ కౌమార దశ, యవ్వన ఆరంభ దశ, ఉత్తర బాల్య దశ. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, రమణికి తన హోంవర్క్ పూర్తి చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయులతో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ సంఘర్షణ, ఉపగమ పరిహార, ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పరిహార పరిహార. ఏడవ ప్రశ్న, కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని ఈ విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నిష్క్రియాత్మక స్మృతి. ఎనిమిదవ ప్రశ్న, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 5, 4, 7, 8. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 8. అలాగే 9వ ప్రశ్న, కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి, అధికారం, సాంఘిక క్రమణ నిర్వహణ నీతి, విధేయత, శిక్షా దశ, సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ. పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. నెక్స్ట్, క్రింది వాణిలో అశాబ్దిక పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, బినే సైమన్ పరీక్ష, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష,
ఆర్మీ బీటా పరీక్ష, క్రింది వాణిలో అశాబ్దిక పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, ఆర్మీ బీటా పరీక్ష. సగటి ప్రజ్ఞావంతుల ఐక్యూ వ్యాప్తి 110 నుంచి 119, 70 నుంచి 89, 50 నుంచి 69, 90 నుంచి 109. సగటు ప్రజ్ఞావంతుల ఐక్యూ వ్యాప్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 90 నుంచి 109 వరకు, 90 నుంచి 109 వరకు ఉంటుంది సగటు ప్రజ్ఞావంతుల ఐక్యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం, ఫలిత నియమం, సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, పునర్బలన నియమం. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అభ్యాస నియమం. 15వ ప్రశ్న, ఈ నియమం ప్రకారం పిల్లవాని వికాసం పైనుండి క్రిందకు జరుగుతుంది. శిర పాదాభిముఖ వికాసం, సమీప దూరస్థ వికాసం, పరిణతి సూత్రం, వికాస జనన సూత్రం. ఈ నియమం ప్రకారం పిల్లవాని వికాసం పైనుండి క్రిందకు జరుగుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, శిర పాదాభిముఖ వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, చిత్ర నేర్పరులు కళలో నేర్పరులు క్రింది ప్రజ్ఞ కలిగి ఉంటారు, ప్రాదేశిక ప్రజ్ఞ, శారీరక ప్రజ్ఞ, భాషా సంబంధ ప్రజ్ఞ, తార్కిక గణిత సంబంధ ప్రజ్ఞ. చిత్ర నేర్పరులు అలాగే కళలో నేర్పరులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ప్రాదేశిక ప్రజ్ఞ. 17వ ప్రశ్న, అగ్గి పెట్టెలను ఇల్లుగా చూపే పిల్లవాడి వికాస దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, సంవేదన చాలక దశ. అగ్గి పెట్టెలను ఇల్లుగా చూపే పిల్లవాడి వికాస దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, పూర్వ ప్రచాలక దశ. 18వ ప్రశ్న, మూర్తిమత్వానికి సంబంధించి మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు, అడ్లర్, సిగ్మండ్ ఫ్రాయిడ్, డోలార్ట్, గార్డెన్ ఆల్పోర్ట్. మూర్తిమత్వానికి సంబంధించి మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సిగ్మండ్ ఫ్రాయిడ్. 19వ ప్రశ్న, అవసరాల అనుక్రమణికను ప్రతిపాదించిన వారు లేదా అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు, మాస్లో, అట్కిన్సన్, ఐసింక్, ఫ్రాయిడ్. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర్తన యొక్క అనేక అంశాల ప్రమేయంతో తమ కోరికలను సంతృప్తిపరిచే నిరంతర ప్రక్రియ, అనుగుణ్యం, సర్దుబాటు, ప్రేరణ, వైఖరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సర్దుబాటు. 21వ ప్రశ్న, శిశువుకు మొట్టమొదట ఏర్పడే ఉద్వేగం, ఉత్తేజం, అసూయ, ఆహ్లాదం, విచారం. శిశువుకు మొట్టమొదట ఏర్పడే ఉద్వేగం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఉత్తేజం. శిశువుకు మొట్టమొదటగా ఉత్తేజం అనే ఉద్వేగం ఏర్పడుతుంది. 22వ ప్రశ్న, చాలా కాలం నుండి పక్క తడిపే పిల్లవాడు ఒక రాత్రి పక్క తడపనప్పుడు అతని తల్లి చేత ప్రశంసించబడ్డాడు, ఇది దీనికి ఉదాహరణ. ధనాత్మక పునర్బలనం, రుణాత్మక పునర్బలనం శిక్ష, ధనాత్మక పునర్బలనం పరిహారం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ధనాత్మక పునర్బలనం. నెక్స్ట్,
ఇది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష, అంగుళి నైపుణ్య పరీక్ష, మెట్రోపాలిటన్ రెడీనెస్ పరీక్ష, శ్రావణ నైపుణ్య పరీక్ష, మిన్నిసోటా మానిపులేషన్ టెస్ట్. విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష క్రింది వాటిలో ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, మెట్రోపాలిటన్ రెడీనెస్ పరీక్ష. 24వ ప్రశ్న. ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాసంలోని దశల సంఖ్య 6, 8, 9, 5. మనోసాంఘిక వికాసంలోని దశల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 8. 8 దశలు ఉంటాయి. ఎక్కువ సందర్భాలలో స్వల్పకాలిక స్మృతితో సమాచార నిల్వ ఉండే సమయం సుమారుగా 10 నుండి 15 సెకండ్స్, 25 నుండి 35 సెకండ్లు, 20 నుండి 30 సెకండ్లు, 5 నుండి 10 సెకండ్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 20 నుండి 30 సెకండ్లు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి.